వెల్కమ్ బ్యాక్. ఇండస్ట్రియల్ కోస్టల్ కారిడార్ నిర్మాణంకు వ్యతిరేకంగా ఈ నెల 19-20 తేదీలో అంబేద్కర్ భవన్ లో నిర్వహించనున్న సదస్సును జయప్రదం చేయాలని కోస్టల్ కారిడార్ నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ కెఎస్ చలం తెలిపారు. విజయఫ్ ప్రెస్ క్లబ్ లో జరిపిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 19వ తేదీ ఉదయం జరగనున్న సదస్సుకు విశ్రాంతి ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ, ఆచార్య గోపాల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోస్టల్ కారిడార్ పేరిట వచ్చిన అడవులను, సముద్ర తీరాన్ని, విశాలమైన పంటలను ధ్వంసం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ సమావేశంలో శ్రీరామూర్తి, రమణ, ఐఎఫ్టియు వెంకటేశ్వర్లు, రఘురామ్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో, రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా అటు ఆదివాసీలు కానీ ఇటు రైతాంగం కానీ మత్స్యకారులు కానీ తమ ఉపాధుల్ని పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఆహార భద్రత ఒక పెద్ద సమస్యగా ఇలా సమాజం ముందుకి రాబోతున్న పరిస్థితి అనేది వచ్చింది. కోస్టల్ కార్డర్ పేరిట ఒక పెద్ద విధ్వంసాన్ని ఇలా మన తీర ప్రాంతంలో రుద్దేటువంటి ప్రమాదం అనేది ముంచుకొస్తుంది. మొత్తం తీర ప్రాంతాన్ని వ్యర్థ జలాల కేంద్రంగా మార్చేటువంటి కార్యక్రమంగా ఇలా ప్రభుత్వం తీసుకుంటుంది. కోస్టల్ రెగ్యులేటరీ జోన్ని మార్పు చేసింది. అంతేకాకుండా మరి ఆదివాసీ ప్రాంతంలో మొత్తం అటవీ ప్రాంతాన్ని అది కేవలం కలపను సరఫరా చేసేటువంటి దానిగా మార్చేసిన పరిస్థితి ఉంది. పర్యావరణపరంగా ఒక తీవ్రమైన సంక్షోభాన్ని ఇలా దేశం రాష్ట్రం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితిని ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సృష్టించాయి. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ప్రజలందరినీ సమీకరించేటువంటి